పొదలకూరు పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో మంగళవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల నుండి పుస్తకాలు పంపిణీ చేయలేదని, నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత పంపిణీ చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో మంత్రులు గాని ముఖ్యమంత్రి గాని శాఖల వారీగా సమస్యలు నిర్వహించకుండా కమిషన్లు ఏ విధంగా వస్తాయో చూసుకున్నారని, ఆ కారణం చేత ఘోరమైన ఫలితాలు చవిచూశారని అన్నారు. పొదలకూరులో బాలికల వసతి గృహం శిథిలావస్థకు చేరి బాలికలు బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారని, వారిని పట్టించుకునే నాథుడే కరువయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మీరేనా ముందు వాళ్ళు ఐదేళ్ల తర్వాత ఫస్ట్ టైం లోకేష్ బాబు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత వీళ్ళకి బుక్స్ వచ్చాయి ఇంటర్ విద్యార్థులు. అంతకుముందు లేవు, 5 ఏళ్ళు ఆయన అదేమంటే నేను నాడు చూడమంటాడు, నేడు చూడమంటాడు. నాడు లేదు, నేడు లేదు, ఘోరమైన వైఫల్యాలు. ఇప్పుడు నేను అక్కడికి పోతున్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్ దారుణంగా ఉంది, ఏదైనా ఎంపీడి హాల్స్ అన్నా చూడమని చెప్పాము. ఇటువంటి ఎన్నో సమీక్షలు పెట్టి ఏడిస్తే కదా మంత్రులైనా ముఖ్యమంత్రి అయినా శాఖల వారీగా సమీక్ష పెట్టి ఏడ్చారా? సెక్రటేరియట్కి ఎప్పుడైనా పోయినారా? ఏ శాఖ గురించి ఏ మంత్రికి ఏమైనా తెలుసా? దాంట్లో ఏ కమిషన్లు వస్తాయి? చెట్లు ఊటీ చేయాలా తప్ప మంచి పనికి శ్రీకారం చుట్టారా? సిస్టమ్స్ కొలాప్స్ అయినాయి, అన్ఫార్చునేట్. ఇప్పుడు కూడా మళ్ళీ మమ్మల్ని చెప్తున్నాడు ఆ నుంచి ఏడుదాకా కొంచెం కాదు కొంచెం సిగ్గు శరణ ఉండాలి. మీరేం చేశారు రాష్ట్రాన్ని, ఏమైపోయింది రాష్ట్రాన్ని చూసుకోవాలి కదా.